नेल्लूर जिल्ला एएसपेट मंडलम गुडिपाडु ग्रामंलो पोलीसुलु एक्साइज अधिकारुलु कलिसि कार्डन सर्च आपरेशन निर्वहिंचारु। सीआई वेणुगोपाल रेड्डी आध्वर्यंलो मोत्तं 50 मंदि पोलीसुलु एक्साइज सिब्बंदि पाल्गोनि ग्रामंलोनि प्रति इंटिनि जल्लेडपट्टारु। सरैन पत्रालु लेनि 11 बैक्लनु वारु सीज़ चेशारु। అదే విధంగా నాటుసారా తయారీ విక్రయాలు జరిపే వారిపై విధించే కఠిన శిక్షలపై స్థానికులకు అవగాహన కల్పించారు। ప్రజలు ఎవరూ కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు। అంతే కాకుండా ఓ కాలనీ వాసుల చేత తప్పు పనులు చేయకుండా ఉంటామని గ్రామ దేవతపైన ప్రమాణం చేయించారు పోలీసులు। గ్రామ ప్రజలైన మేము గ్రామ దేవతైన పోలేరమ్మ తల్లి మీద ప్రమాణం చేసి ఇంక నుంచి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు मन गवर्नमेंट नाटसारने चला प्रतिष्ठात्मक अन्नी ग्रामालु नाटसारने उद्देश्य मीद मन एसपी गारु एसीबी जेडी श्रीलक्ष्मी मैडम गारी आदेश पोलीसुलु मरियु एसीबी రెండు డిపార్ట్మెంట్లు కలిసి మేము సంయుక్తంగా ఈ నాటసారై నిర్మాణం కోసం కలిసి పనిచేస్తున్నాము। మేము ఇక్కడ వచ్చేసి ఈ రైట్స్ చేయడము, వీళ్ళు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే వీళ్ళ మీద కేసులు పెట్టడం, పీడీ యాక్ట్ ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు, ఇవి పెట్టడం వల్ల వీళ్ళు ఎక్కువ రోజులు అనేది బయటికి రాకుండా బెయిల్ లేకుండా లోపల ఉంటారు। దీనివల్ల ఈ సారైన అనేదాన్ని పూర్తిగా నిర్మూలన చేసి అన్నిటినీ గ్రీన్ జోన్గా అంటే నాటసారై రహితంగా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఏదైతే తలపెట్టిందో దాన్ని మేము సాకారం చేయడం కోసం ఇద్దరం కలిసి పనిచేస్తాము। జనవరిలో చేసిన దానికంటే తగ్గించారు కానీ పూర్తిగా తగ్గలేదు। అది అక్కడక్కడ ఆడ నక్కలవాగు దగ్గర అక్కడ కాస్తా ఉన్నారు, తీసుకుని వెళ్ళి ఎక్కడో చోట 4-5 బాటిల్ ఇస్తా ఉన్నారు, లేకపోతే ఫోన్ చేస్తే ఊర్లోకి వెళ్ళి ఇస్తున్నారనే సమాచారం ఉంది। అలా పట్టుకున్నారంటే పాత కేసులు కూడా ఉన్నాయి, మొత్తం కలిపి సార్ చెప్పినట్టు పీడీ యాక్ట్ చేశారంటే మీరు ఇంకా బెయిల్ రాదు, మీకు ఆ సారా అమ్మిత ఎంత వస్తుంది, మహా అయితే ఒక 5,000-10,000 వస్తుంది, బెయిల్ పెట్టుకుంటే 25,000 అవుతుంది, ఒక 15 రోజులు చెప్పకూడదు దీని వస్తారు, దాని తర్వాత కూడా కేసు పోదు, 4-5 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాలి, ఇన్ని ఉంటాయి। ఇప్పుడు దాకా ఏమంటే మీరు దొరకలేదు, దొరికిన ఒక్క అతనికి కోర్టు వారు ఇచ్చేసి పంపించారు, ఈసారి నుంచి అలా ఉండదు, దానికి 8 సంవత్సరాలు జైలు శిక్ష, కాబట్టి మీరు జైలుకి వెళ్తారు, తర్వాత కూడా మీకు ఎంతో కొంత కనీసం ఒక 4 సంవత్సరాల జైలు శిక్ష వస్తుంది। అలా ఆల్రెడీ ఉన్నోళ్ళు దాదాపు 10-15 మంది ఉన్నారు, వేరే వేరే మండలాల వాళ్ళు లోపల జైలు శిక్ష అనుభవిస్తూ, కాబట్టి ఇంతకుముందు మామూలుగా చెప్పాము, ఇప్పుడు ప్రతిరోజు వచ్చి చెప్తున్నాం, కాబట్టి మీరు అలాంటివి ఏమైనా ఉంటే మానుకోవాలి, వాళ్ళు చేస్తున్నట్టు గేదెలు గొర్రెలు ఏమైనా ఉంటే తీసుకోవాలి, దాని లోనుకి సహాయం ఏమైనా కావాలంటే మన సర్పంచ్ గారు ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ సహాయం తీసుకొని బ్యాంక్ మేనేజర్ బరెలు ఇస్తామన్నారు, వాళ్ళకేదో లోన్ ఇది వస్తుందంట, 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది, అది పెట్టి ఆ కాగితాలు అవన్నీ పెడితే ఒక బర్రె ఇప్పిస్తారు, అది చూసుకొని అలా ఉన్నోళ్ళు కరెక్ట్గా కట్టగలిగిన వాళ్ళు ఇచ్చేస్తే దీని నుంచి పక్కకి వెళ్ళిపోయి ఆ పని చేసుకుంటారు। అలాగే సబ్ మేడం గారైన మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము అందరం కూడా తెల్లారుజామున 5 గంటలకు వచ్చి ఏఎస్పేట మండలంలోని గుడిపాడు అనే విలేజ్కి వచ్చి నాటు సారాయి మీద కార్డన్ చర్చ చేయడం జరిగింది। ఈ కార్డన్ చర్చ అనేది ఇది ప్రారంభమైంది, ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మా ఎస్పీ సార్ యొక్క ఆదేశం మేరకు కార్డన్ చర్చ చేయడం జరుగుతూ ఉంటుంది। దీంట్లో ఏం భాగంగా ఏంటంటే దీంట్లో భాగంగా ఏదైతే బండిలు కానీ ఇల్లీగల్ వెహికల్స్ కానీ వెహికల్స్ ఉన్నవాడు సీజ్ చేయడం జరిగింది, దానికి సరైన ఆధార పత్రాలు ఉంటే మటుకు వాళ్ళకి ఇవ్వటం లేదంటే కేసులు కట్టడం జరిగింది। అలా ఈ దీనిలో భాగంగా ఆత్మూరు సీఐ నేను, ఎక్సైజ్ సీఐ మేడం గారు, అలాగే మా సర్కిల్లో ఉన్న ఆల్ ఎస్ఐస్ ఆ స్టాఫ్ సుమారు మొత్తం ఈ ఊరు చుట్టూ కూడా
ఒక 50 మందిని పోలీసు తెల్లారి 5 గంటలకు వచ్చి ప్రతి ఇల్లు ప్రతి వామి ప్రతి దెబ్బ కూడా చెక్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి కూడా ఇలాంటి ఏమైనా ఉన్నా కూడా మానుకోవాల్సినగా కోరుతున్నాం అలాగే పీడి యాక్ట్ అనేది కూడా ఈ ఎక్సైజ్ కేసులో పీడి యాక్ట్ అనేది వచ్చింది ఒకటి మూడు కేసులు కానీ ఉంటే పీడి యాక్ట్ చేయడం అవుతుంది అలా ఆస్తులు జప్తు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే 7 సంవత్సరాలు కంటిన్యూ బెయిల్ రాదు పీడి యాక్ట్ అంటే నగర బహిష్కరణ విలేజ్ బహిష్కరణ మండల బహిష్కరణ అనే ఇన్ని ఉంటాయి మామూలు కేసు కాదు పీడి యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ప్రజలకు ఇప్పుడు ఇలా చూసి ఏ విలేజెస్ కూడా మన ఏరియాని రెడ్ జోన్లో ఉంది రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్లో మార్చడానికి ఇలాంటి దాడులన్నీ ప్రతిరోజు కూడా కొనసాగుతూ ఉంటాయి దయచేసి ఎవరైనా ఉంటే విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాను.